హాయ్ అండి, నేను మీ కీర్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ అమ్మవారిని వేడుకుందాం. అసలు తిరుపతికి బయలుదేరే ముందే ఆ అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. అందుకే ఇలా కిందే దండం పెట్టుకొని మన జర్నీని స్టార్ట్ చేసేసాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మాది విజయవాడ అండి. ఇప్పుడు మనం విజయవాడ నుంచి తిరుపతికి బయలుదేరాము. కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంతే, మన ట్రైన్ వచ్చేసి ధర్మవరం ఎక్స్ప్రెస్. మన ట్రైన్ తిరుపతి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇదిగోండి, మనం రైల్వే స్టేషన్లోకి ఇప్పుడే ఎంటర్ అయిపోతున్నాం. మన విజయవాడ రైల్వే స్టేషన్ ఇది. జస్ట్ ఇప్పుడే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ అలాట్ చేశాడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంట. ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మన ట్రైన్ అయితే రెడీగా ఉంది, కానీ ట్రైన్ ఆల్రెడీ 1/2 అవర్ లేట్. జస్ట్ మన ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆల్రెడీ లేట్ మన ట్రైన్. ఇక్కడ నేను మా వాళ్ళకి బాగా చెప్తున్నాను. నేను ట్రైన్ ఎక్కి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడే బాయ్ బాయ్ విజయవాడ. మళ్ళీ ఒక 3 డేస్లో కలుద్దాం. బాయ్. మనది నైట్ జర్నీ అవ్వడంతో చక్కగా డిన్నర్ చేసేసి హాయిగా నిద్రపోయాను మార్నింగ్ దాకా. ఇక్కడ మన వారధి బ్రిడ్జ్ వస్తుంది చూడండి, భలే ఉంది కదా. నైట్ టైం చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి వాటర్ లెవెల్ లేదు. గుడ్ మార్నింగ్, వచ్చేసాం తిరుపతి. కరెక్ట్గా టైం అంటే టైంకి తీసుకొచ్చేసారు తిరుపతికి. ఆల్రెడీ మనకి విజయవాడలో లేట్ అయినా కవర్ చేసేసారు. టైం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. జస్ట్ ఇప్పుడే మనం రూమ్ తీసుకున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది రూము, గోపి కృష్ణ డీలక్స్ అంట. ఇప్పుడు మనం రెడీ అయిపోయి గోయింగ్ టు కాణిపాకం. మనం ఇప్పుడు తిరుపతి బస్టాండ్కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్కి వాకబుల్ డిస్టెన్సే, కానీ మాకు తెలియక మేము ఆటోలో వచ్చాము. తిరుపతి నుంచి కాణిపాకంకి 62 కిలోమీటర్స్. పెద్దవాళ్ళకేమో 160 చార్జ్ చేస్తున్నారు, కిడ్స్కి వచ్చి హాఫ్ టికెట్ 80 రూపీస్ అంట. మా వాళ్ళంతా బస్ ఎక్కేసి ఆక్యుపై చేసేసారు. బొడ్డోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీట్లో కూర్చున్నారు. బస్ అయితే ఎక్కేసాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదు బస్సు. ఒక 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తామన్నారు, ఇంకా బస్ మొత్తం ఫిల్ అవ్వలేదు. జస్ట్ మన బస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఆన్ ది వేలో నేను ఇట్లా హిల్స్ని చూశాను. మీలో ఎంతమందికి కనిపిస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్? మీలో ఎవరికన్నా కనిపించి మీరు గమనించినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను నా ఫ్రెండ్కి చూపిస్తే తనకు అర్థం కాలేదు. అసలు మీలో ఎవరికన్నా కనిపిస్తే నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలాసేపు అలా చూస్తూనే ఉన్నాను. నాకైతే క్లియర్గా నాకు కనిపిస్తుంది, మరి నా ఫ్రెండ్కి అయితే అస్సలు అర్థం కాలేదంట. ఏదో చెప్తున్నావు నాకు సొల్ అంటుంది. మీకు కనిపిస్తే కనుక నాకు చెప్పండి. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది, వెళ్తుంటే దారిలో చాలా చాలా బాగుంది వ్యూ. ఇదే మన కాణిపాకం మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. ఈ ఆర్చ్ నుంచి కాణిపాకంకి 12 కిలోమీటర్స్ అంట. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ కాణిపాకం. మనం ఓన్ వెహికల్స్తో వస్తే ఈ ఎంట్రన్స్లో నుంచి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో నుంచి, లేదు అంటే ఆర్టీసీ బస్ అయితే పక్క రోడ్డు, దాని పక్కనే ఉన్న రోడ్లో నుంచి తీసుకువెళ్తున్నారు. ఇదిగోండి మనం రీచ్ అయిపోయాము కాణిపాకంకి. జస్ట్ ఇప్పుడే మనం బస్ దిగి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. అరౌండ్ 2 అవర్స్ పట్టింది మాకు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారటండి.
ఇక్కడ ఒకే ప్రాంతంలో శైవ దేవాలయాల వినాయకుడు, మణికంఠుడు మరియు వైష్ణవ దేవాలయాలైన వరదరాజస్వామి ఇంకా ఆంజనేయ స్వామి ఒకే చోటు ఉండటం వలన ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారంట. అయితే ఈ క్షేత్రానికి పాలకుడుగా ఆంజనేయ స్వామి వ్యవహరిస్తారంట. అసలు కాణిపాకంకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చిన్న షార్ట్కట్లో చెప్తాను. ఈ ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట. వారికి పుట్టుకతోనే చెవిటి మూగ గుడ్డి వాళ్ళట. అయితే వాళ్ళకు ఉన్న కొంచెం పొలం సాగు చేస్తుండగా బావిలో నీరు అడుగంటటం గమనించి వాళ్ళు ఆ బావిని ఇంకా లోతుగా తవ్వటంతో అక్కడ వాళ్ళ గుణపానికి ఒక నల్లని రాయి తగిలిందంట. అయితే ఆ రాయి నుంచి రక్తం వచ్చి ఆ రక్తం బావి నిండా పారింది. ఆ రక్త ప్రభావంతో వారికి అవిటితనం పోయి పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారట. ఇది తెలుసుకున్న గ్రామ ప్రజలంతా, చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా బావిని తవ్వగా వినాయకుడు నీటిపై తేలాడంట. దానితో ఆ చుట్టుపక్కల ఊరి వారంతా కొట్టిన కొబ్బరికాయ నీరు కాలువల ఎకరం పావు పారిందట. దీనినే తమిళంలో కాణిపారకం అంటారంట. కాలక్రమేణి ఇది కాణిపాకంగా మారింది. ఈ కాణిపాక వినాయకుణ్ణి సత్యదేవునిగా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ గుళ్ళో చేసే సత్య ప్రమాణం వలన. ఒకవేళ ఈ గుళ్ళో ఏదైనా అసత్య ప్రమాణం చేస్తే వారికి 90 రోజుల్లో ఏదో ఒక చెడు జరిగి శిక్ష పడుతుందంట. ఈ కాణిపాక స్వయంభూ విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందటండి. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందిందంట, అంటే చాలా పురాతనమైనది కదూ. లాస్ట్ టైం నేను వెళ్ళిన అప్పుడు ఇప్పటికి టెంపుల్ చాలా డిఫరెన్స్ పెరిగిందండి. అసలు ఎంత డెవలప్ చేశారంటే, ఇప్పుడైతే గర్భగుళ్ళో కూడా ఎలా చేయట్లేదు, బయట నుంచే దర్శనానికి పంపిస్తున్నారు. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే గర్భగుళ్ళో లోపలికి కూడా వెళ్ళాము, కానీ ఇప్పుడు అలా లేదు. మా దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాక మనకి తీర్థం ఇస్తూ ఉంటారు. ఆ తీర్థాన్ని మాత్రం తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే ఆ తీర్థ జలం ఎక్కడివో కాదు, మన కాణిపాక వినాయకుడు వెలిసిన బావి నుంచి తీసిన వాటర్ అవి. ఆ తీర్థ జలం తప్పకుండా తీసుకోండి. మన దర్శనం కంప్లీట్ అయిపోగానే టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుందండి చిన్న రంధ్రం నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడే ఈ మధ్య ఫెన్సింగ్ కూడా వేశాడు దానికి చిన్నగా. ఆ వాటర్ని కూడా నెత్తిమీద జల్లుకోండి, అవి కూడా మన బావిలోంచి వచ్చే వాటరేనట. ఇదే మన మణికంఠేశ్వర ఆలయం, దీనిని కూడా 11వ శతాబ్దంలోనే కట్టించారట. ఇక్కడ విగ్రహాలు చూడండి ఎంత బాగా చేశారో. ఇన్సైడ్ కెమెరాస్ నాట్ అలౌడ్, కానీ మీరు మాత్రం కాణిపాకం వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని చూడండి, లోపల చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా చేశారో, నాకైతే అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇన్సైడ్ టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఇదంతా షాపింగ్ సెక్షను. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏదో ఒక చిన్న వస్తువు అయినా కొంటాము. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. మేము టెంపుల్కి వెళ్ళిన రోజైతే చాలా ఎండగా ఉంది, టెంపరేచర్ అసలు ఫుల్గా ఉంది. మేము కాణిపాకం కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా సిరిపురం గోల్డెన్ టెంపుల్కి బయలుదేరాలి. సిరిపురం గోల్డెన్ టెంపుల్ కూడా పార్ట్ 2 కింద వీడియో చేసి నేను పెడతాను, వాచ్ చేయండి. మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి, మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేస్తారు ఇక్కడ అన్నదానం. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ రైట్ సైడ్లో మనకి ఈ లైన్ కనపడుతుంది కదా, ఇక్కడే అన్నదానం సెక్షన్ అన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.